విశాఖ జిల్లా చౌడవరంలో స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో శానిటైజర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కరోనా కట్టడికి నిర్విరామంగా కృషి చేస్తున్న అన్ని డిపార్ట్మెంట్లు సిబ్బందికి శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రజలు అందరూ ఇళ్లకే పరిమితమై కరోనా మహమ్మారిని పారద్రోలాలని అన్నారు. సామాజిక దూరం పాటించి సమాజాన్ని కాపాడుతామని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ తప్పనిసరిగా పాటించాలని కోరారు. శానిటైజర్స్ అన్నీ కూడా ఎవరైతే ఈ కరోనా వైరస్ కంట్రోల్ కోసం పనిచేస్తున్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్కి అందరూ కూడా ఇండివిజువల్గా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్వచ్ఛందంగా ఉన్నటువంటి విజ్ఞాన కాలేజీ కానీ అడ్వకేట్స్ కానీ అలాగే పూసల రామారావు గారు కానీ అందరూ కూడా కలిపి కూడా వాళ్ళు కూడా గ్రామ సెక్రటేరియట్ సచివాలయ సిబ్బంది అందరూ కూడా వాళ్ళకి కూడా శానిటైజర్స్ మాస్క్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగా ఇంచుమించు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీసు డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, అలాగే శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం ప్రికాషన్గానే ముందుగానే ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పుకున్నాం. మాస్కులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏమో 3000 మాస్కులు వచ్చిన తర్వాత ఈరోజు శానిటైజర్స్ బాటిల్స్ కూడా సెపరేట్గా తెప్పించి అందరికీ పంపిణీ చేయడం జరిగింది. ఏదేమైనా సరే కరోనా వైరస్ మహమ్మారిని భూస్థాపితం చేయాలనుకుంటే స్వయం నియంత్రణ అవసరం, సెల్ఫ్ ప్రొటెక్షన్ అవసరం. చాలామంది మాస్కులు ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు. మాస్కులు కాదు, జేబు రుమాలు లేదు కర్చీఫ్స్ ఏమైనా ఉండి అవి ఇండివిజువల్గా ఏ రోజు ఆ రోజు వాష్ చేసుకుని సాధ్యమైనంత వరకు కూడా సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోగలిగితే కరోనా వైరస్ మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. నిన్ననే చోడవరంలో ఒక పాజిటివ్ కేసు వచ్చినట్టు చెప్పడం జరిగింది. కానీ సింప్టమ్స్ చూస్తే లేవు. అది రిపోర్ట్ కూడా అదేమో ఇంతవరకు ఏంటంటే పాజిటివ్గా ఉన్నట్టు కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. మరి సాయంత్రం కానీ క్లియర్ రిపోర్ట్ వస్తుంది. ఇంతవరకు అయితే మాత్రం సాధ్యమైనంత వరకు ఈ నియోజకవర్గ పరిధిలో ఒక్క పాజిటివ్ కూడా కేసు రాకుండా ఇటు ఆరోగ్య సిబ్బంది అలాగే పంచాయతీరాజ్ రెవెన్యూ పోలీసు డిపార్ట్మెంట్ అన్నీ కూడా ఎంతో స్వచ్ఛంద కష్టపడుతున్నాయి. అన్నింటికీ మించి గ్రామ వాలంటీర్లు కూడా ఫుల్ ఎఫెక్ట్ పెడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంటికే పరిమితం అవ్వండి, నీ ఇంటిని రక్షించుకోండి, అలాగే సమాజ దూరం పాటించండి, సమాజాన్ని కాపాడండి అనే ఆయన ఇచ్చినటువంటి నినాదాన్ని ఆసరాగా తీసుకుని ఆయనైతే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు సాధ్యమైనంత వరకు కూడా బ్లీచింగ్స్ కొట్టడం, అలాగే ఎక్కడికక్కడ ఏంటంటే స్ప్రే కొట్టడం, వైరస్ వ్యాప్తి చెందుకున్న సాధ్యమైనంత వరకు కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఎఫర్ట్ పెడుతున్నాయి. అదే రీతి ప్రజాప్రతినిధులుగా మేము కూడా చాలామంది వారి సౌజన్యంతో కొంతమందికి ఏమో ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం కానీ అలాగే డెటాల్ సోప్స్, గుంప, గుడ్డిపి ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. గోల్గొండ మండలంలో అయితే అక్కడ ఎవరైతే తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫ్రీ రేషను 1000 రూపీసే కాకుండా స్వచ్ఛందంగా కూడా మేము కూడా 5 కేజీస్ చొప్పున కూడా కొన్ని పంచాయతీల్లో మా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. అదే రీతిలో కొంతమంది అన్నదాన కార్యక్రమాలు కూడా పేదవాళ్ళకి పెట్టడం జరుగుతుంది. చోడవరం నగర పరిధిలో కూడా చోడవరం పట్టణానికి సంబంధించి కూడా ఎంఆర్ఓ గారు చెప్పి ఎవరైనా సరే తిండి లేక ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నా బెగ్గర్స్ ఎవరున్నా ఇండివిజువల్గా అవసరమైతే కమ్యూనిటీలు తీసుకుని రోజుకో 1500 మందికి సెపరేట్గా భోజనాలు కూడా తయారు చేయమని చెప్పడం జరిగింది. మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నొన్న గోపాలరావు, నొన్న నాగేశ్వరరావు ఇలాంటి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మా అక్కడ మన యలమతి సుబ్బారావు కళ్యాణ మండపం పక్కన వాళ్ళు కూడా ఒక 5 రోజులు వాళ్ళ హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పి వాళ్ళు కూడా కొంతమందికి ఇతోదికంగా ఈ ఫుడ్ అది సాయం చేయడం జరుగుతుంది. ఎక్కడికెక్కడ ఏ గ్రామంలో ఆ గ్రామంలో పార్టీ నాయకత్వంగా క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు అలాగే నాయకులు సమాజ స్ఫూర్తితో ముందుకెళ్తున్నటువంటి సామాజిక దృక్పథంతో ఉన్నటువంటి వాళ్ళందు కూడా కరోనా వైరస్ను కంట్రోల్ చేయడమే తమ ధ్యేయం, అలాగే మన దేశాన్ని మన రాష్ట్రాన్ని కాపాడమే మన తాలూకు లక్ష్యం అనే భావంతో పిలిపివ్వడం మేరకు అందరూ కూడా కరోనా వైరస్ కంట్రోల్ చేయడం కోసం ముందుకెళ్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఇది ఎవరికి వాళ్ళు మన దేశాన్ని ప్రపంచాన్ని రక్షించాలనుకుంటే మనం రక్షింపబడాలి. మనం రక్షింపబడాలనుకుంటే మనల్ని భక్షిస్తున్నటువంటి కరోనా వైరస్ని కనిపించినటువంటి ఈ వైరస్ని భూస్థాపితం చేయడం కోసం సాధ్యమైనంత వరకు కూడా స్వయం నియంత్రణ పాటించండి, సామాజిక దూరం పాటించండి.